అర్థం. తులారాశివారు, రానున్న 5 రోజుల్లో ఈ తప్పు చేస్తే కనుక ప్రాణాల మీదికి వస్తుంది. అయితే రానున్న 5 రోజుల్లో తులారాశివారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా ఏ తప్పు చేయటం వల్ల వారు ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ ప్రమాదం నుండి తులారాశి వ్యక్తులు బయటపడగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు వీరికి చాలా అధికంగా ఉంటాయి. ఏదైనా పని సాధించాలి అనే పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది. ఆ పనిని సాధించేంతవరకు అస్సలు వదిలిపెట్టరు, నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకోవటానికి ఎంతగానో శ్రమిస్తారు. ఎన్నిసార్లు వైఫల్యాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం మాత్రం వీరికి అస్సలు ఉండదు. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు అనేక విజయాలను సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరులను ఆకట్టుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉంటారు. అందంపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండేటటువంటి వీరి యొక్క భావాలు కొంతమందికి అయిష్టతను కూడా కలగజేస్తూ ఉంటాయి. అలాగే 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు, మంచి చెడులను బేరీచు వేసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అయితే రానున్న 5 రోజుల్లో తులారాశి వారికి ఒక తప్పు చేయటం వల్ల మాత్రం ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ తులారాశి జాతకులకి రానున్న 5 రోజుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా రానున్న 5 రోజుల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే నిర్మానుష్య ప్రదేశాలకు రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లటం కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే మీరు రాత్రి సమయాల్లో ఎవరైనా సరే లిఫ్ట్ అడిగితే వారి యొక్క అవసరం ఏంటో తెలుసుకోండి. వారి యొక్క అవసరం జెన్యున్ గా ఉందని మీకు అనిపిస్తేనే లిఫ్ట్ ఇవ్వటం మంచిది. ఇటువంటి తప్పిదాలు మీరు చేశారంటే మాత్రం, అంటే మీరు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కావచ్చు, లేకపోతే నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లటం కావచ్చు, అలాగే రాత్రి సమయాల్లో ఒంటరిగా మీరు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఎవరికి పడితే వారికి లిఫ్ట్ ఇవ్వటం ద్వారా కావచ్చు ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి మీకు వస్తుంది. ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మరొక అంశం ఏమిటి అంటే కనుక, మీరు మొబైల్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేయటం కూడా మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇటువంటి నిర్లక్ష్య వైఖరి, అప్రమత్తత లేకపోవటం అనేది మనకు ఏ సమయంలో ఏ సందర్భంలో కూడా మంచిది కాదని మనకి తెలిసినప్పటికీ కూడా కొన్నిసార్లు నిర్లక్ష్య ధోరణి కారణంగా మనకు మనమే ప్రమాదాలను కొని తెచ్చుకుంటాం. అటువంటి పరిస్థితి ఈ సమయంలో తులారాశి వ్యక్తులకి కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి. అలాగే గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయటం వల్ల కూడా మీ జీవితంలో మీకు మరెన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు రానున్న 5 రోజుల్లో ఈ అంశాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీరు మామూలు సమయాల్లో కూడా, అంటే సాధారణమైన రోజుల్లో కూడా ఈ అంశాల్లో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అది ఈ సమయంలో మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశాల్లో మీరు నిర్లక్ష్య వైఖరిని విడవాల్సి ఉంటుంది, లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. అలాగే శివారాధన కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.